టీచర్ స్టడీ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మేము అందించే వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం తెలుగు డిస్క్రిప్టివ్ పేపర్లోని లేఖ రచనా విధానాన్ని గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు మరియు ఉదాహరణలు తెలుసుకుందాం. ఇది ఏపీ మరియు తెలంగాణ పోలీస్ ఎస్ఏ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్లకు తెలుగు డిస్క్రిప్టివ్ పేపర్లో లెటర్ రైటింగ్ గురించి ఒక క్వశ్చన్ అనేది మీకు కంపల్సరీ వస్తుందండి. ఎక్కువగా 90% ఛాన్సెస్ మీకు ఫార్మల్ లెటర్ అడిగే అవకాశం ఉంది, అంటే వ్యవహారిక లేఖ అడుగుతారండి. ముఖ్యంగా ఇవి రెండు విధాలుగా ఉంటాయి, ఒకటి సాంఘిక లేఖ, రెండు వ్యవహారిక లేఖ అని అంటాము. సాంఘిక లేఖ వచ్చేసరికి ఇన్ఫార్మల్ లెటర్స్ అని అంటాం, సాంఘిక లేఖ వచ్చేసరికి ఇన్ఫార్మల్ లెటర్స్ అని, కానీ వ్యవహారిక లేఖని ఫార్మల్ లెటర్స్ అంటాం. సాంఘిక లేఖ మన తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ రాయడానికి సాంఘిక లేఖను ఉపయోగిస్తాము. వ్యవహారిక లేఖ వచ్చేసరికి ఉపాధ్యాయులకి లేదంటే మన అధికారులకి, ఈ బుక్ స్టాల్ వారికి లేదా పత్రికా విలేకరులకి మనం రాయడానికి ఈ వ్యవహారిక లేఖను ఉపయోగిస్తాము. వ్యవహారిక లేఖలో మనం శాల్యుటేషన్ ఏం మెన్షన్ చేయాలి, లేదా మన సాంఘిక లేఖలో ఇన్ఫార్మల్ లెటర్స్లో శాల్యుటేషన్ ఎలా మెన్షన్ చేయాలి తెలుగులో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాంఘిక లేఖలో మన శాల్యుటేషన్ మెన్షన్ చేసేటప్పుడు మన తల్లిదండ్రులకి రాసేటప్పుడు ప్రియమైన లేదా పూజ్యులైన అని మీరు రాయవలసి ఉంటుంది. ప్రియమైన తల్లిదండ్రులకి అని మీరు రాయవలసి ఉంటుంది, తండ్రికి అయితే ప్రియమైన తండ్రికి, తల్లికి అయితే ప్రియమైన తల్లికి అని మీరు రాయాలండి. నెక్స్ట్ మిత్రులకు వచ్చేసరికి ప్రియ స్నేహితునికి, స్నేహితురాలికి అయితే ప్రియ స్నేహితురాలికి అని మీరు రాయాలి. నెక్స్ట్ తెలియని వారికి ఎవరికైనా రాస్తుంటే అమ్మ అయ్య అని మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది శాల్యుటేషన్. నెక్స్ట్ మన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి లెటర్ రాసేటప్పుడు శాల్యుటేషన్ అనేది చిరంజీవి అని మీరు మెన్షన్ చేయాలి. ఇదివరకు రాజయుగ కాలంలో మహారాజశ్రీ కానీ మహాలక్ష్మి కానీ బ్రహ్మశ్రీ కానీ శ్రీమతి అని మీరు శాల్యుటేషన్లో మెన్షన్ చేసేవారు. ఇప్పుడు ఎక్కువగా మహారాజశ్రీ అని మెన్షన్ చేస్తారు, లేదంటే గౌరవనీయులైన అని మీ శాల్యుటేషన్లో మెన్షన్ చేయాలి. శాల్యుటేషన్ కింద సబ్జెక్ట్ రాయాలా అంటే సబ్జెక్టు విషయ సూచిక మీరు రాయవచ్చు, లేదంటే రాయకపోయినా పర్లేదండి. కానీ ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్, కామా, పంక్చువేషన్స్ అనేవి మీరు మెన్షన్ చేయరు, కానీ తెలుగులో కంపల్సరీ పంక్చువేషన్స్ అనే మీరు ఎక్కడ మెన్షన్ చేయాలనేది కంపల్సరీ మెన్షన్ చేయాలండి. కామా, ఫుల్ స్టాప్ ఎక్కడైతే పెట్టాలో అక్కడ మీరు పెట్టవలసి ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు రాస్తే నమస్కారములు అని మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఫార్మల్ లెటర్స్కి వచ్చేసరికి ఉపాధ్యాయులకు రాసేటప్పుడు గౌరవనీయులైన పూజ్యులైన మహాశయులకు అని మీరు మెన్షన్ రాయాలండి శాల్యుటేషన్ అనేది. ఈ శాల్యుటేషన్స్ అనేవి కంపల్సరీ మీరు రాయాలి. ఈ శాల్యుటేషన్ రాశాక మీరు ఇప్పుడు తండ్రికి రాస్తున్నారు, ప్రియమైన తండ్రికి అని కంపల్సరీ కామ అనేది మీరు పెట్టాలండి. కామ పెట్టకపోతే ఆ శాల్యుటేషన్కి మీనింగ్ ఉండదు. కంపల్సరీ ఆ శాల్యుటేషన్లో మీరు కామ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఉదాహరణకు ఒక లెటర్ సాంఘిక లెటర్ అనేది నేను మీకు చూపిస్తాను, ఇన్ఫార్మల్ లెటర్. ఒక కుమార్తె తన తల్లికి 500 రూపీస్ కావాలని కోరుతుంది, ఎందుకంటే తన ప్రాజెక్ట్ వర్క్ కోసమని. అప్పుడు మీరు రాయవలసిందల్లా రైట్ కార్నర్లో టాప్లో మీ ఎక్కడి నుంచి అయితే మీరు రాస్తున్నారో ఆ ప్లేసు డేట్ అనేది రాయాలి. మీరు ప్లేస్ రాసిన తర్వాత కామా అనేది మీరు పెట్టాలి, తర్వాత డేట్ రాసిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత ఇప్పుడు మన శాల్యుటేషన్కి వచ్చేసరికి ప్రియమైన, నేను తల్లికి రాస్తున్నానని చెప్పాను కాబట్టి ప్రియమైన తల్లి గారికి అని రాసి ఇక్కడ కామా మీరు పెట్టాలండి. తర్వాత దానికి సంబంధించిన విషయ సూచిక మీరు రాయొచ్చు, లేదంటే రాయకపోయినా పర్లేదు. సబ్జెక్ట్ మీరు రాయొచ్చు, రాయకపోయినా పర్లేదండి. తమ కుమార్తె రాయినది ఏమనగా ఏదో నేమ్ రాసి రాయలేక అని మీరు పెట్టి దానికి సంబంధించి నెక్స్ట్ పారాకు వచ్చేసరికి మీరు ఎందుకు 500 రూపీస్ కావాలని అంటున్నారు, దానికి సంబంధించిన బాడీ ఆఫ్ ద లెటర్ మీరు అనేది రాయాల్సి ఉంటుంది. మాకు సమ్ ప్రాజెక్ట్ వర్క్ సమ్ ఏదైనా దానికి సంబంధించిన ఈ
ఎందుకు నిమిత్తమైతే అక్కడ మీకు క్వశ్చన్లో ఏదైతే అడిగాడో దానికి సంబంధించిన మీరు రాయవలసి ఉంటుందండి, బాడీ ఆఫ్ ద లెటర్. తర్వాత అందరినీ అడిగినట్టు చెప్పు అనే కంక్లూజన్ ఆఫ్ ద లెటర్ అనేది మీరు ఫార్మల్ లెటర్ ఇన్ఫార్మల్ లెటర్ అడిగితే మీరు దానికి సంబంధించి మీరు రాయవలసి ఉంటుంది. ఇట్లు తమ కుమార్తె ఇక్కడ కూడా మీరు చూడండి, ఇట్లు తమ కుమార్తె అని రాసిన తర్వాత చిరునామా అనేది లెఫ్ట్ సైడ్లో రాయవలసి ఉంటుందండి. చిరునామా అనేది మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో రాయవలసి ఉంటుంది. చిన్నమ్మ రాసేటప్పుడు కూడా కామాలు ఫుల్ స్టాప్లు అనేవి మీరు కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. సో నేను ఎగ్జాంపుల్స్ అనేవి కింద మీకు పీడిఎఫ్ ఫైల్లో ఇస్తాను, మీరు అవి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరు చూడండి. ఫార్మల్ లెటర్స్కి వచ్చేసరికి కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. ఇవి వ్యవహారిక లేఖలో ఫార్మల్ లెటర్స్లో మరికొన్ని ఉదాహరణలు. ఇవి ఒకసారి మీరు వెరిఫై చేయండి, నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు దీనికన్నా కొంచెం ఎక్కువగా మ్యాటర్ అనేది మీరు యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక ఫుల్ పేజీలో కరెక్ట్గా లెటర్ అనేది మీరు రాయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.